2011 నుంచి మేము ఏం చేస్తున్నాం సార్ మేడం చాలా ఎఫెక్ట్ పెట్టి ఉంది నడిపారు. తర్వాత మేము ఇన్సెంటివ్ తీసుకుని ఒక హెల్ప్ చేసాం మేడం గారికి, దాంతో కొంచెం ఎంప్లాయ్తో వచ్చింది. తర్వాత కొంతమంది మేము రెడ్డి హోమ్లో ఇంటి ముందు ఉన్నాము. ఈ హోమ్ని ఒక డాక్టర్ గారు చూసుకున్నారు కాబట్టి ఒక డాక్టర్ గారు సైట్ చేసి ఇవ్వడం వల్ల కొంతమంది డోనర్స్తో మేము కొంచెం అప్పు చేసి ఈ హోమ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కొంచెం సెల్ఫరేజే బెటర్, సెల్ఫర్ బాగుంది. కొంచెం దీంట్లో ఫైనాన్షియల్ ఇది కూడా మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీ లాంటి వారు సహజంగా అందరూ అన్ని ఉన్నా ఏమీ లేవు అనే దీంతోనే ఉంటున్నారు. కానీ మేము ఎవరు లేని వాళ్ళు ఎక్కడెక్కడ వదిలేసిన వాళ్ళు తీసుకొచ్చి ఏదో చేయాలా అనే కాన్సెప్ట్ తో చేస్తున్నాం ఈ సర్వీస్. మీలాంటి వాళ్ళు ముందుకు వస్తే ఇంకొంత సర్వీస్ ఇంకొంతమంది చేయగలుగుతాం అనేది మా తీసుకోవాలంటే చూసారు కదా రోడ్ సరిగా లేదు. ప్లేస్ వచ్చేసి ట్రైన్స్ వచ్చేసి దిగేస్తారు రైల్వే స్టేషన్ లో. మనం పోలీసు వాళ్ళు వీళ్ళు వాళ్ళు రోడ్ మీద తిరుగుతామంటే వాళ్ళు తీసుకొచ్చి వదిలేస్తారు. మా అట్టరాకన మన మీ అట్టోళ్ళు దారిలో చూసి మాదిరి అన్నది ఉన్నారమ్మా అని అంటే మనం పికప్ చేసుకుంటున్నాం. ఇంకా మీ స్టూడెంట్స్ ఉన్నారు, చాలా మంచి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు స్టేజ్ రన్నింగ్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ నేర్చుకుంటారు. వాళ్ళ ఆటలు పెట్టుకోవాలంటే మన ఫ్రెండ్స్ వాళ్ళు చాలా హెల్ప్గా తీసుకోవచ్చు. పోయేవాళ్ళు కూడా మేము ఇది మన కాన్సెప్ట్ మనం బాగానే ఉంటుంది. కొంచెం ఎవరు అది పెరిగింది కాబట్టి సంస్కృతి కొంచెం కొన్నారు కాబట్టి వ్యాపారం ఒక పరమాణం ఇలాంటి వాళ్ళకైనా అంటే ఇక్కడ ఉండే అవకాశం కల్పించాలంటే హెల్ప్ చేసేవాళ్ళు మనం ఒకే చేతను సేపు అంటే చెప్పడం ఏం రాదు కదా. అభివృద్ధిగా చెప్తే ఆ చెప్పడం అనేది కొంచెం ఇంపార్టెంట్. ఆ హెల్పింగ్ అనేది చేయాలి ప్లేస్ డిస్టెన్స్ ఎక్కువ వచ్చారు మీరు వాళ్ళు అప్పటికి ఇప్పుడు మానవ దృక్తం కూడా చాలా వరకు హెల్ప్ చేసడానికి మంచి మంచి వాళ్ళు హెల్ప్ చేయకపోతే ఈ బిల్డింగ్ కట్టేవాళ్ళం కాదు, ఈ సంస్కృతి నిలబడి మనం ఇంతమంది కట్టేవాళ్ళం కూడా కాదు. ఆ దృక్పథంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ దృష్టి చూడగలం. సంస్థ తరఫున మాట్లాడడానికి సభలందరూ రావడం జరిగింది. ఇది ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. నేను ఒక నెల కింద ఎంక్వైరీ చేస్తున్నాను ఏంటంటే ఇక్కడ హర్నాథ్ రెడ్డి వేలుకూరు అనే మా నాటా లీడర్ ఉంటాడు, ఆయన వచ్చేసి మా అంకుల్ ఉన్నాడు ఎన్సీ రామచంద్రారెడ్డి. ఆయన అడుగుతారు ఇక్కడ ఏదన్నా మంచి నీడి ప్లేస్ ఉందన్నప్పుడు ఇక్కడ ఆయన మీ నెంబర్ ఇవ్వడం జరిగింది. నేనే కాంటాక్ట్ చేశాను ఫస్ట్ అప్పుడు. తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ డాక్టర్ మోహన్ మల్లం గారు తొండవాడ అయింది. మోహన్ రెడ్డి మల్లం తెలుసా మీకు? మోహన్ రెడ్డి ఆయన మా నాటా చైర్మన్. ఆయన ఇప్పుడు ఆయన నాటా చైర్మన్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్. ఆయన ముందుకు రావడం ఆయన దాదాపు అంటే దాదాపు కాదు 5 లక్షలు నేను ఇక్కడ ఈ ఆశ్రయ వెల్ఫేర్ ఆర్గనైజేషన్కి నేను ఇస్తానని ముందుకు రావడం జరిగింది. ఆయన ఆర్థిక సహాయం ఆయన స్ఫూర్తితోనే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. నాటా తరఫున ఈ చిన్న సహాయం చేయడం జరుగుతుంది. మీరు చేస్తున్న సేవ వృద్ధులందరూ ఇక్కడ చూస్తుంటేనే ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే తెలుస్తుంది ఎంత నీడి పీపుల్ ఉన్నారో ఇక్కడ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. వాళ్ళకి సేవ చేయడం అనేది మీరు దేవుడికి సేవ చేసినట్లే. మీరు ఆ విధంగా సేవ చేస్తున్నందుకు మేము నాటా తరఫున ఈ చిన్న సహాయం డాక్టర్ మోహన్ మల్లం ఆర్థిక ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం మీకు పెద్ద గొప్ప ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మేమేంటంటే నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా. మేము నిజామాబాద్ నుంచి ఒక 52 ఆర్గనైజేషన్స్ నీడి ఆర్గనైజేషన్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్ తర్వాత అది ఆర్ఫనైజెస్ మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ అంతా మేము ఐడెంటిఫై చేసి
అక్కడి నుంచి మేము బయలుదేరి దాదాపు 4000 కిలోమీటర్లు ప్రయాణించి శ్రీకాకుళంతో ఎండ్ అవుతున్నాం. ఇది డే నంబర్ 8 అనమాట. సో ఎంతో టైర్ సమ్ ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి విజిట్ చేయాలా. ప్రతి ఒక్కరం మేమేంటంటే ఈ సమాజానికి మా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కొద్ద గొప్ప ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే మేము మా డిసెంబర్ని నాటా సేవా కార్యక్రమానికి ఉపయోగించడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనిని పక్కన పెట్టుకొని ఈ మంత్ అంతా దానికి కేటాయించి ఇక్కడికి వచ్చి మీలో భాగస్వాములు అవుతున్నందుకు చాలా అందరికీ మా నాటా వారికి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఏంటంటే మీరు ఈ దేవుళ్ళు లాంటి వాళ్ళకి ఏంటంటే ఉంటుందని రెండు స్టేజెస్, చిన్నపిల్లలు ఎట్లా ఉంటారో ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు చిన్నపిల్లల కన్నా ఎక్కువ వాళ్ళకి సహాయం కావాలన్నమాట. ఆ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళందరినీ కూడా మీరు కంటికి రెప్పలాగా కాపాడుతున్నందుకు ఈ ఆశ్రయ వ్యవసాయ ఆర్గనైజేషన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీరు ఇదే విధంగా మీకు అందరు సహాయ సహకారాలు వస్తాయని ఆశిస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.